Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేద గుండెకు కొండంత భరోసా, జగన్కు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో. ఏపీలో గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన తొలి గంటలోపే అంటే గోల్డెన్ అవర్లోపే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అసంక్రమిక వ్యాధుల్లో గుండె సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో ఇలాంటి మరణాలు 32% ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, పిహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సల్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. గుండెపోటు వచ్చిన తొలి 40 నిమిషాల సమయంలో రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడడమే స్టెమి ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ముందుగా గ్రామ స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలోని పిహెచ్సీలలో ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ను ఉచితంగా రోగికి ఇవ్వడం, తర్వాత 100 కిలోమీటర్ల పరిధిలో క్యాత్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించి అవసరమైన టెస్టులు, ఆపరేషన్ చేయడం ఇందులో భాగం. ఇందుకోసం గ్రామ స్థాయిలో డాక్టర్లు, స్టాఫ్కు శిక్షణ పూర్తయింది. 120 కోట్లతో క్యాత్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చేసింది. గుంటూరు జీజీహెచ్, కర్నూలు జీజీహెచ్, విశాఖ జీజీహెచ్, వైజాగ్ కేజీహెచ్, 4 చోట్ల హబ్స్ ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో గుండె సంబంధిత సేవలను ఇచ్చే 61 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో 13, కర్నూలులో 16, గుంటూరులో 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థతో గుండెపోటు లక్షణాలపై అవగాహన కల్పిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్కు తరలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాత్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పిటల్కు రిఫర్ చేస్తారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాత్ ల్యాబ్, సిటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటి విభాగాల్లో రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో 94 పోస్టులను శాంక్షన్ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు మరింత చేరువ కానున్నాయి. స్టెమి పైలట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 29న ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి స్టెమి ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు.